अंदरूरा मल्ली पैके अयो एवर किडल पाप मिम्मेल चूस्ते चालेरा मम्मी बैठक लागू स्वामी కాపాడు స్వామీ మీ టైం బాగుందిరా సూపర్ మ్యాటర్ దొరికిందిరా పట్టుకోండిరా పట్టుకోండిరా గట్టిగా పట్టుకోండి మమ్మల్ని బయట పడేసారు అందరూ కొట్టుకోండి గట్టిగా పట్టుకోండిరా మినిస్టర్తో నేనే కాపాడని చెప్పాలి ఓకేనా స్వామీ కాపాడు స్వామీ ఎందుకు ఆగారు స్వామీ బండి తీరా క్యాషు నానా బాబు క్యాషు నానా ఎక్కడ ఉన్నావు కార్ లో ఉన్నాను కార్ ఎక్కడ ఉంది నానా కారు చెట్టు మీద ఉంది ఒరే అన్ని సార్లు బైక్ వచ్చావు ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా నానా చెట్టు పడికే నానా चचना दिंपु अपड़ा बैग अवसरा पारी मन कुटा पदनरा अंदर पारीद रा
चेंबुरा चंबे जी बाबू देयन रा नेनु देय कादु जी अदेंदुकुरा मरि देयनला चेप्तुन्नाव एंटी కాలు వెనక్కి తిరిగి ఉన్నాయని చూస్తున్నారా? అవును. ఆ లాజికే లేదు జీ. ఇప్పటి దయ్యాలు పుల్లుగా హెల్త్ కాన్షియస్. అవునా? సరే. అదంతా ఓకే. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? దాదాపు 7-800 ఏళ్ల ముందు కట్టిన కోట జీ. ఎవరు రత్నమహాదేవి అనే యువరాణి కోసం కట్టించారు. సడన్ గా ఒక రోజు మంటలు అంటుకుని సగానికి పైగా తగలపడిపోయిందట జీ. ఏంటి జీ ఇంత క్లోజ్ గా ఫాలో అవుతున్నారు? భయంగా ఉందా? కొంచెం. మాట చెప్పు. ఈ ప్యాలెస్ ఆ తర్వాత ఖాళీగా పడుంటే ఎన్నో ఏళ్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారట. వాళ్ళు వాళ్ళ ఆఫీసెస్ కోసం లైబ్రరీగా మార్చి మెయింటైన్ చేస్తుండేవారట. అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఒక ఆఫీసర్ బుక్ చదువుతుంటే బుక్లో ఉన్న కుక్క ప్రాణాలతో బయటకు వచ్చి కంట కొరికితే గుడ్లు బయటకు వచ్చి ఘోరంగా చచ్చిపోయాడట. కట్ చేస్తే కంటిన్యూస్గా డెత్స్. అందుకే చాలా ఏళ్ళుగా దీన్ని మూసిపెట్టేశారు. ఆ తర్వాత నుంచి దీన్ని అందరూ దెయ్యాల కోట దెయ్యాల కోట అని ముద్ర వేసేశారు. ఏంటి జీ ఒక్కడనే వదిలేశారు? క్లోజ్ గా ఫాలో అవ్వండి, రండి జీ. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత ఈ కోటని మన జమీన చిదంబరనాథను పొలిటీషియన్స్ అందరినీ బుట్టలు వేసుకుని సీఈపుగా రాయించేసుకున్నాడు. శాంతి హోమం చేయిద్దామని పూజారుల్ని వెంటేసుకుని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన పంతులు ఎందుకురా పాజ్ ఇచ్చావు? కంటిన్యూ చేయరా? తన తలని పుల్లుగా వెనక్కి తిప్పుకుని అరిచాడట. అయిపోలేదు, ఇంకా ఉంది. జమీందార్ పిల్ల జుట్టుని గట్టిగా ముడేసి అలా చుట్టి ఇసురు బయటకేసేసాడట. తడలో తేలినోళ్ళు తిరిగి చూడలేదు. చచ్చిన బంగ్లాకి వచ్చింది లాభం అని నన్ను నమ్మి పట్టమన్నారు. బ్రోకర్ బుద్ధి పోద్దా డీల్ డన్ అన్న. గ్యాప్ ఎందుకు జీ? రండి జీ. ఆ చిదంబరనాథన్ నిన్ను మీట్ అయ్యాడా తమ్ముడు? చెప్తుంది అదే జీ. రౌండ్స్ లోనే ఉంటాడేమో. తర్వాత ఒకరోజు ధైర్యంగా లోపల స్టే చేయి, ఆ సాకుతో వీజీగా అమ్మేయించని 500,000 అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ టైప్ లోనే ఒక కక్కుర్తైన రియాక్షన్ ఇచ్చి లోపలికి వచ్చి లాక్ అయిపోయా. వచ్చినప్పుడు 3 తలుపులు తెరిచున్నాయి. ఎంటర్ ద డ్రాగన్ రిటర్న్ జర్నీలో తలుపులన్నీ లాక్ అయిపోయాయి. మీతో చెప్పడానికి ఏముంది? ఒకటికి పోయి 1.5 రోజు అవుతుంది. ఫుల్ లాక్. జాబును జాబ్ అయిపోయింది జీ. ఇప్పుడు మీరు వచ్చేసారుగా, దయ్యాల తరమే గ్రూపేగా. మీరెందుకు జామ్ అయిపోయారు? మీ జామర్స్ని ఓపెన్ చేయండి, తెరవేయండి, అర్జెంట్గా తెరవేయండి. పిల్లలు వెయిటింగ్ జీ. కానీ ఒకటి, అనుక్షణం అలర్ట్గా ఉండాలి. 700 నాటి దెయ్యాలు. కేర్ఫుల్. యో, దెయ్యాలు భూతాలు అంటున్నావు? ఇక్కడ మొత్తం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 13 దెయ్యాలు. ఏంట్రా కథలు చెప్తున్నావు? జనమేమో వాడిని స్వామి అన్నారు, ఏసీ వాడిని ఫ్రాడ్ అన్నారు, ఇప్పుడు మీరేమో దయ్యం అంటున్నారు. 500 రూపాయలు రా. ఎలా దయ్యం దగ్గర నుంచి రాబెట్టేది? ఏమైందిరా? ఇది నాకు వదిలేయండి, మన వాళ్ళు ఏదో చూసి భయపడ్డారంతే. వాటిలో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. 2 రోజుల్లో మంత్రి గారికి టెన్షన్ ఆండ. ఆధర్వన వేదాన్ని వాడి గట్టి మొత్తం తాగిన వాణ్ణి నా బాధకరా. నెక్స్ట్ టైం మీకు అనిపిస్తే అది డబ్బుతోనే. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. అయితే పూర్తిగా సంకరేకపోద్ది. మీరు రిలాక్స్ అవ్వండి. రండి.
అందరు ఒక పది అడుగులు దూరంగా నించోండి. దెయ్యాలన్నీ ఇప్పుడు నా మీద ఎక్కేసా. అవి దెయ్యాలు కాదు క్యాషు, మేమే భయమేసి నీ మీద ఎక్కేసావు. అరచి తరుతున్నారు, దిగండి. దెయ్యాలే ఊరికే ఉన్నాయి, మీరేంటే? అమ్మా భయపడదు, భయపడితే వేగంగా ఉంటుంది, భయపడపోతే వేగంగా ఉంటుంది. ఏంటి క్యాషు, ఏదేదో బాగుతున్నావు, ఎప్పుడే నిజంగా భయం వేస్తుంది.